మెగా వ్యాక్సినేషన్ శిబిరం కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో శ్రీ జీఎంసీ బాలయోగి బాలకున్నత పాఠశాల నందు ఫ్రంట్ లైన్ వారియర్స్ 45 సంవత్సరాలు దాటిన వారికి మరియు 5 సంవత్సరాల లోపు గల పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అర్బన్ 1300, రూరల్ 2600 డోసులు, 3900 మందికి మొదటి డోసు ఫ్రంట్ లైన్ వారియర్స్ తో కలిపి మొత్తం కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొత్తలంక పిహెచ్సీ డాక్టర్ వినిల్, సూపరింటెండెంట్ డాక్టర్ డయానా పర్యవేక్షణలో వ్యాక్సిన్ ప్రక్రియ వేయడం జరిగిందని కమిషనర్ నాగేంద్ర కుమార్, ఎంపీడీఓ కె మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. కోవిషీల్డ్ మొదటి డోసు ముమ్మిడివరం గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరియు వ్యాపారస్తులు 3900 మంది ఈ వ్యాక్సిన్ ను వినియోగించుకున్నారని తెలిపారు. ఈరోజు గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది కోవిడ్ వ్యాక్సినేషన్ లో. ఈరోజు మెగా క్యాంప్ జరుగుతుంది ఇక్కడ. ఈ క్యాంప్ లో భాగంగా 5 సంవత్సరాల పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఫార్మర్ వస్తున్నట్టయితే వాళ్ళు కూడా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎవరికి కూడా ఏ కాంప్లైంట్స్ లేవు. ఇప్పుడు కూడా ఇంకా ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ వినిల్, పిహెచ్సి కొత్తలంక మెడికల్ ఆఫీసర్. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మెగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రకారం ముమ్మిడివరం రూరల్ మండలానికి వచ్చేసి 2600 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 3 వ్యాక్సినేషన్ సైట్స్ పెట్టుకుని 3 వ్యాక్సినేషన్ సైట్స్లో కూడా వ్యాక్సినేషన్ చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి మరియు 5 సంవత్సరాల పిల్లలు ఉన్న తల్లులకి వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్కి ఫస్ట్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ను మొత్తం ముమ్మిడివరం ప్రజలందరూ కూడా చాలా చక్కగా వచ్చి వేయించుకుంటున్నారు. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కోవిడ్ని మనం నిర్మూలించాలంటే ఫస్ట్ థింగ్ మాస్క్ మెయింటైన్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి, సేఫ్ డిస్టెన్స్ పాటించాలి, అండ్ మెయిన్గా వచ్చేసి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ పూర్తిగా సురక్షితమైంది. వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఖచ్చితంగా కోవిడ్ నుంచి మనం రక్షణ పడతాం. ఒకవేళ కోవిడ్ వచ్చినా సరే చాలా తాత్కాలికమైన సింప్టమ్స్తో దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాక్సినేషన్ ప్రస్తుతానికి ఇప్పటివరకు వచ్చేసి 2300 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. మిగిలిన వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ 5 గంటల లోపు వేయడం జరిగింది. అందరూ